అదొక ఊరు, పల్లెటూరు. ఆ ఊరికి అల్లంత దూరాన కొండలు, మధ్యలో పరిచినట్లు పచ్చిక బయళ్ళు, రమణీయమైన ఆ నీటి కొలను, ఈ వాతావరణం అంతా ఒక గురువు గారికి, సన్యాసి గారికి నచ్చింది. ఊరికి వెలపట ఆ గురువు వెళ్ళాడు. అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. కొంతకాలం ఒక శిష్యుడు పరిచయం అయ్యాడు. ఆ శిష్యుని కూడా అక్కడే ఉంచుకున్నాడు. ఇప్పుడు గురువు అన్నాడు, శిష్య నేను ఇక్కడి నుండి వేరే స్థలానికి వెళుతున్నాను, నీవు ఇక్కడే ఉండు, ఇక్కడే తపస్సు చేసుకో, తిరిగి నేను వస్తానన్నాడు. ఆ శిష్యుడు అన్నాడు, సరే గురువుగారు మీరు బయలుదేరండి, మీరు ఎప్పుడొచ్చినా నేను ఇక్కడే ఉంటా, మీరు ఎప్పుడైనా ఇక్కడికే రండి. ఇప్పుడు గురువు వెళ్ళిపోతున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను కదా, నీకు ఏదైనా ఒక బహుమానం ఇవ్వాలని కోరుతున్నాను, వెళ్ళక మునుపు ఏం కావాలో చెప్పు అన్నాడు. ఈ శిష్యుడు అన్నాడు, గురువు నాకు రెండు దోవతులు, అంటే రెండు లుంగీలు కట్టుకోవటానికి కావాలా. రెండే ఎందుకు అడుగుతున్నానంటే, ఒకటి కట్టుకుంటా, ఒకటి మాసిపోతే ఉతికి ఆరేస్తా, మరలా అది కట్టుకుంటా, ఇది మాసిపోతే నేను ఉతికి ఆరేసుకుంటా, అందుకే నేను రెండు అడిగాను. నాకు ఆ రెండొక్కటి మీరు దానం చేసిపోతే చాలు. గురువు శిష్యుని యొక్క కోరిక మన్నించినాడు, ఇష్టపడినాడు, రెండు దోతలు తెచ్చి శిష్యునికి ఇచ్చినాడు. వీటితో నేను కాలం చేస్తుండు, నేను తిరిగి వస్తా అన్నాడు. కథని మనం కట్ చేస్తే గురువు వెళ్ళిపోయాడు, శిష్యుడు కాలం చేస్తున్నాడు, ఒక దోవత కట్టుకున్నాడు, ఇంకొక దోవత మాసిపోతే దాన్ని ఉతికి ఆ కొండలో మధ్యలో ఒక చిన్న చెట్టు ఉంటే చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకునేవాడు కనుక ఆ చెట్టుకి ఆరేసాడు. ఆరేసి ఊర్లోనికి భిక్షాటన కొరకు వెళ్ళాడు, భోజనం కొరకు. అమ్మా భిక్షం భోజనం అని అంటే ఎవరో ఉన్నవాళ్ళు అది ఇది వేశారు, తీసుకొని వచ్చినాడు. సాయంకాలం అయింది, వచ్చి తిరిగి దోవత మార్చుకుందామని చూస్తే ఆ చెట్టుకి ఆరేసిన దోవతి కనిపించలేదు. ఏమైంది, ఇక్కడ కూడా దొంగలు వచ్చారా, దానికి దోవతిని కూడా తీసుకెళ్తారా అని అటు ఇటు చూచాడు. ఎక్కడ ఆరేసిన దోవతి కనిపించలేదు. వెతకడం ఆరంభిస్తే అల్లంత దూరాన చిన్న రంధ్రాల్లో దోవతి యొక్క ముక్కలు పడ్డాయి. ఏంటా అంటే ఎలకలు ఆరేసిన దోవతను లాక్కొని పోయి ఆ రంధ్రాల్లో కొన్ని తినేసినాయి, కొన్ని తర్వాత దాన్ని కొరికేసినాయి. ఈ సంగతి ఆయన మనసు గాయం చేసింది. అందుకే ఒక దినాను తిరిగి ఆ ఊరు వెళ్ళాడు. ఊరికెళ్ళి ఆ ఊర్లో అడిగాడమ్మా రెండు దోవతలు ఇవ్వండి అమ్మా అని ఒక గనరాలను అడిగాడు. ఆమె అన్నది రెండు దోవతలు ఎందుకంటే అమ్మా ఒకటి వాడుకుంటా ఒకటి ఆరేసుకుంటాను ఉతికేసి అన్నాడు. రెండు ఇచ్చింది. రెండవ రోజు కూడా ఈయన ఒకటి ఉతికి ఆరేస్తే అలాగే వెనకొచ్చింది, ఆరేసిన దోవతను తీసుకుని వెళ్ళింది, కొట్టేసింది, పాడు చేసింది. రెండు మూడు రోజుల తర్వాత మరలా ఈయన వెళ్ళి ఆ గనరాలను అడిగాడు, అమ్మా రెండు దోవతలు ఇవ్వండి, మన రెండు ఇచ్చాను కదయ్యా, ఎవరినమ్మా ఇచ్చారు, ఒకటి కట్టుకుని ఒకటి ఆరేస్తే వెనకొచ్చి దాన్ని కొట్టేసింది, కొరికేసింది, అది వాడటానికి ఉపయోగకరంగా లేదు అని అంటే ఆమె చెప్పింది, అయ్యా నువ్వు రోజు మార్చి రోజు రెండు దోవతలు ఇవ్వు అని ఇక్కడికి రావడం అంత బాగలేదు, మా ఇంట్లో ఒక పిల్లి క్యాట్ ఉంది, దాన్ని నువ్వు తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటే ఎలకలు దెబ్బకు సెట్ అయిపోతాయి, ఈ పిల్లిని తీసుకొని అక్కడ పెట్టుకో అని చెప్పింది. సరేనమ్మా మీరు పిల్లే ఇవ్వండి అన్నాడు. పిల్లిని తీసుకెళ్ళాడు, ఆ కొండల దగ్గర ఉంచినాడు. ఆ పిల్లిని మేవ మేవ అంటుంటే ఎలకలు అనేది దెబ్బకు సెట్ అయిపోయి పిల్లి వచ్చే ఎలక భద్రమని పరిగెత్తిపోయాయి. కొన్ని రోజులు అయిన తర్వాత ఈయన వచ్చి గనరాలను అడిగాడు ఈ శిష్యుడు, అమ్మా ఒక లీటర్ పాలు ఇవ్వండి అమ్మా అన్నాడు. ఎందుకయ్యా పాలు అంటే మీరు పిల్లిని ఇచ్చినారు కదమ్మా, దానికి పాలు కావాలి కదా అని అన్నాడు. ఆమె అలాగ రోజు మార్చి రోజు ఒక లీటర్ ఇస్తుంది. ఇలాగ రోజు మార్చి రోజు ఈయన వచ్చి అడుగుతుంటే ఆమె చెప్పింది, అయ్యా నువ్వు రోజు మార్చి రోజు వచ్చి లీటర్ పాలు అడగడం ఏం బాగలేదు, మా ఇంట్లో ఒక పాడా ఉంది, ఆవును తీసుకెళ్ళి అక్కడే కట్టేసుకో, అది పాలు ఇస్తే ఆ పాలు తీసుకొని పిల్లికి పోయి, పిల్లి అక్కడే ఉంటుంది కనుక ఎలకలు రాకుండా నీ దోవత భద్రంగా ఉంటుంది అని చెప్పింది. మంచి ఐడియా అమ్మా అని దాన్ని తీసుకుని వెళ్ళి అక్కడే కట్టేసినాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత వచ్చాడు ఆ గంధాలింటికి, అమ్మా ఒక మోపు, మేము మోపు అంటాం మీరేమంటారు తెలియదు, మోపేనా, ఒక మోపు పచ్చిగడ్డి ఇవ్వండి అమ్మా అని. ఎందుకయ్యా అనంటే ఆ పాడావు కదమ్మా పచ్చిగడ్డి తింటే ఎక్కువ పాలిస్తుందేమో అని. అలా గడ్డి ఇచ్చింది. రోజు మార్చి రోజు వచ్చి ఇలాగ అడుగుతుంటే ఆమె చెప్పింది, అయ్యా రోజు మార్చి రోజు వచ్చి నువ్వు పచ్చిగడ్డి ఒక మోపిమ్మని అడగడం ఏం బాగలేదు, నేను ఇయ్యడం కూడా నాకు నచ్చట్లేదు, నువ్వు ఎక్కడుండేదంటే మెట్టుకి కొండ దగ్గర అమ్మా రెండు రాళ్ళు ఉంటాయి కదా, ఆ మధ్యలో ఖాళీగా నీళ్లు ఉంటాయి, కొలను ఉంది, అక్కడ పచ్చిక బయలు ఉండే, ఆ పచ్చిక బయలు మా పొలమే, అది 5 ఎకరాలు ఉంది, ఆ పొలం చేసుకో, అక్కడ గడ్డి పడించుకో, ఆ గడ్డి కోసుకొని ఈ పాడావుకి వేసుకో, పాడావు పాలు ఇచ్చినట్లల్లా పిల్లికి పెట్టు, పిల్లి పాలు తాగుతా ఎలకలు రాకుండా చేస్తుంది, అప్పుడు నీ దోవతలు భద్రంగా ఉంటాయి, ఇవన్నీ నీ దోవత పోకుండా ఉంటారు మార్గాలు. చాలా బాగా చెప్పారమ్మా అన్నాడు. వెళ్ళాడు, ఆ పొలం అంతా చదును చేసినాడు. ఇంకొక రోజు ఉదయాన్నే ఆమె దగ్గరికి వచ్చినాడు గనరాల దగ్గరికి, అమ్మా
ఒక జత కాడి ఒక కాడి ఎద్దులు కావాలమ్మా అన్నాడు. ఎందుకయ్యా కాడి ఎద్దులు అంటే, మీరు పొలం ఇచ్చినారు కదమ్మా 5 ఎకరాలు, దాన్ని దుక్కి దున్ని చేసుకోవాలంటే ఎద్దులు కావాలి కదమ్మా అని అన్నాడు. ఎద్దులు ఇచ్చింది, తీసుకెళ్ళాడు. తర్వాత దాన్ని అంత బాగా దున్నేసాడు, విత్తనాలు వేసినాడు. తర్వాత పంట బాగా పైరు వచ్చింది. అప్పుడు ఒకరోజు వచ్చాడమ్మా, ఒక 100 మంది కూలీలు కావాలమ్మా అన్నాడు. ఎందుకయ్యా కూలీలు అంటే, పంట కొయ్యటానికమ్మా 5 ఎకరాలు ఏపొక పెరిగిందమ్మా, 100 మంది అయినా కూడా తక్కువ వస్తారేమో అని 100 మంది కూలీలను ఇచ్చింది. ఆ కూలీలు 100 మంది ఆ పొలంలో కోస్తూ ఉంటే, పొలానికి అల్లంత దూరాన ఒక కాడి ఎద్దులు కట్టబడి ఉంటే, దానికి అల్లంత దూరాన ఒక కొలను ఉంటే, ఆ నీళ్ళ మీ పక్షులు వేలాడుతుంటే, ఆ కొలనకు సమీపంలోనే ఒక ఆవు మేస్తూ ఉంటే, ఆవుకు పక్కనే పిల్లి ఉంటే, దానంతటి చుట్టూ చెట్లకు దోవతలన్నీ వేలాడుతుంటే అందంగా మనోహరంగా కనిపిస్తుంది ఆ దృశ్యం. సీన్ కట్ చేస్తే ఓ దినాన ఇలాంటి దృశ్యం కనిపించేటప్పుడు వాళ్ళ గురువు రానే వచ్చాడు. అక్కడ చూశాడు. ఆయన వెళుతున్నప్పటికీ ఇప్పటికీ మార్పు అసలు ఊహకందని విధానంలో ఉన్నాడు. ఎక్కడా, నేను వెళుతున్నప్పుడు ఇన్ని దోతలు లేవే, ఇక్కడేంటి ఇన్ని దోతలు వచ్చేసే, నేను వెళుతున్నప్పుడు ఇక్కడ చెట్టు ఉందే, ఇక్కడేంటి పందిరి వచ్చేసింది, నేను వెళుతున్నప్పుడు ఇక్కడ ఆవు లేదే, ఆవు వచ్చేసింది, నేను వెళుతున్నప్పుడు ఇక్కడ పిల్లి లేదే, పిల్లి అరుస్తుంది, నేను వెళుతున్నప్పుడు ఇక్కడ పొలం లేదే, పొలం వచ్చేసింది, నేను వెళుతున్నప్పుడు ఇక్కడ ఎద్దులు లేవే, ఎద్దులు వచ్చేసినాయి, నేను వెళుతున్నప్పుడు పొలం చేసేవాళ్ళు లేరే, ఇప్పుడు 100 మంది పని చేస్తున్నాడు, మొత్తానికి అన్నీ ఉన్నాయి కానీ అసలైనడు ఎక్కడా, ఎక్కడికి వెళ్ళాడు నా శిష్యుడు, వాడు ఏమైనా అటు ఇటు బయటికి వెళ్ళాడా అని అటు ఇటు పరిచయం ఉన్న స్థలం అంతా చూశాడు. తిరిగి ఆ పొలం దగ్గరికి వెళితే మనోడు డ్రెస్ పూర్తిగా మారిపోయింది, ఇంతకు ముందు పంచి కట్టుకుని తిరిగేవాడు, ఇప్పుడు కద్దరికిద్దరేసి బ్రాస్లెట్ వేసి పైజామా గీజామా మార్చేసి ఫుల్గా అక్కడ పనిచేస్తూ 100 మంది కూలర్లు ఎదురు పనిచేస్తున్నాడు. గురువుని చూసిన వెంటనే షాక్ అయిపోయాడు. షాక్ అయిపోయి అయ్యా ప్రణామాలు అన్నాడు. ఎవరు రాను పలానా పరందామయ్యేనా? అవును గురువా. ఏమరా ఇంత మారిపోయావు? డెవలప్మెంట్ అండి. ఏమైంది? డెవలప్మెంట్ అయింది. నేను చాలా డెవలప్ అయ్యానండి. అసలు నేను డెవలప్ చేయాలంటే ఊర్లో చచ్చిండొచ్చు కదా. ఊర్లో నుండి బయటకు వచ్చి సన్యాసిగా ఉండి తపస్సు చేసుకుని జపతపాలతో దేవుణ్ణి చూడాలనే తానికి ఊరికి బయటకు వచ్చి ఇక్కడ సామాన్యమైన జీవితం జీవించమంటే ఇక్కడ కూడా దాదాపు రైతు జీవితం జీవించే స్థాయికి వచ్చేసావేంటి? ఆ రైతు జీవితం జీవించడానికి ఊర్లో ఉండొచ్చు కదా. ఊరు బయటకు వచ్చి రైతు జీవితం ఎందుకు జీవించదాం? శిష్యుడు నోట మాట రాలేదు. శిష్యుడు ఆ గురువు పాదాలు పట్టుకున్నాడు. అయ్యా ఇది డెవలప్మెంట్, మీరు కూడా ఇక్కడే ఉంటే ఇంకొక పిల్లి వస్తుంది, మీరు ఇక్కడే ఉంటే ఇంకొక ఆవు వస్తుంది, మీరు ఇక్కడే ఉంటే ఇంకొక కాడెద్దులు వస్తాయి, మీరు ఇక్కడే ఉంటే ఇంకొక 5 ఎకరాల పొలం వస్తుంది, మీరు ఇక్కడే ఉంటే ఒక ఊరు అవుతుంది, మీరుండరా? తాను చెడిన కోతి వనమెల్ల చెడును అన్నట్టుగా నువ్వే లోకములో గెలిచిపోయి లోకాన్ని త్యజించుకొని సన్యాసిగా వచ్చిన ఆ వ్యక్తి దగ్గరికి తిరిగి లోకంలో ఉండాలని శిష్యుడు కోరితే ఆ గురువుకు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ శిష్యుని ఇలాగన్నాడు, నీవిప్పుడు ఎలాగున్నావో అలాగే నిశ్చలడుగా చలనం లేకుండా ఉందోగాక. తథాస్తు. ఆ గురువు కనపడకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు కథ సారాంశం ఏంటంటే, మనం కూడా ప్రభు ద్వారా రక్షించబడిన తర్వాత భక్సింగరాయన జపన్ వారు మనకేం చేశారంటే, లోకంలో నుండి మీరు వేరుగా ఉండండి, బీ సెపరేటెడ్, లివ్ విత్ ఎ మినిమం లైఫ్, మినిమం కాస్ట్, మినిమం ఫెసిలిటీస్, మినిమం లగ్జరీస్, మినిమం అప్లయన్సెస్, అన్ని మినిమంగా, మినిమం బట్టలు, మినిమం వాచ్, మినిమం వెహికల్స్, మినిమం ఇల్లు, మినిమంగా అన్ని మీరు ఉండండి. అలాగ ప్రభు రాకడు కొరకు ఎదురు చూచి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండి నేను మరలా మీ వద్దకు వస్తా, ప్రభు పోయేటప్పుడు ఏం చేస్తా, సరే ప్రభు మరలా నువ్వు మా దగ్గర అని చెప్పేసి ఆయన పోయిన తర్వాత పిచ్చి కుక్క తిరిగినట్లు తిరిగేసి, ఇట్లుంటే లాభం లేదు బ్రదర్ మనం క్రీస్తు కొరకు లోకంలో పూర్తి కలిసిపోవాలని, లోకంలో పూర్తి కలిసిపోయి లోకము మనలోనికి, మనం లోకంలో కలిసిపోవడం లేట్ అవుతుందేమో అనుకొని లోకమే మనలోనికి వచ్చేసింది, తొందర అవుతుంది కదా అని. ఇప్పుడు లోకం పూర్తిగా మనలోనికి వచ్చింది. వి లాస్ట్ అవర్ మిషన్ మన దర్శనం పోగొట్టుకున్నాం, మన పరిసర పోగొట్టుకున్నా, మన సేవను పోగొట్టుకున్నా, మనం ఎక్కడ ఆరంభించినాము, ఏం కావాలనుకున్నాము, ఇప్పుడు ఏమయ్యా? ప్రభు యొక్క బలం మరలా మనకు ఒక అవకాశం ఇస్తుంది, తిరిగి రావచ్చు. ప్రభు నేను పడిపోయాను, ఐ లాస్ట్ మై విషన్.
ఐ లాస్ట్ మై మిషన్, ఐ లాస్ట్ మై కమిషన్, కానీ నేను రావాలనుకుంటున్నాను. అందుకే నా ప్రభు వారు మన పాపమంతటినీ క్షమించడం కొరకాయ శిల మీద వేలాడదీయబడి రక్తం కార్చి చనిపోయి సమాధేయబడి తిరిగి లేచినాడు గనక ఆయన శిలువలో నుండి ప్రవహించే రక్తపూట దగ్గరికి వస్తాం, కడగబడదాం, శుద్ధీకరించబడదాం. నాలో నుండి లోకము లేకుండా నాలో కేవలము క్రీస్తు, ఆయన యొక్క శిలువ, ఆయన రక్త ప్రవాహము, ఆయన మాటలు, ఆయన పరిశుద్ధత, ఆయన విధేయత, ఆయన దీర్ఘశాంతం, ఆయన తగ్గింపు, ఆయన స్వభావం, ఆయన మనస్సు ద్వారా క్రీస్తుకు వెలపట్టున్న అశేషమైన జనవాహిని క్రీస్తులోనికి తీసుకుని వచ్చే గురుతరమైన కమిషన్ దేవుడిచ్చినాడు. ఇది మర్చిపోయాం. ఈ మధ్యాహ్నం తిరిగి వస్తామా? సమకూర్చబడదామా? ప్రభు రక్తముతో కడగబడదామా? ప్రభు యొక్క శిలువతో ఐక్యం చేయబడటానికి ఇష్టపడదామా? మనసు భావించి మనకి ఈ లోకం శాశ్వతం కాదు. ఓ దినానికి గతించిపోతాం. బైబిల్లో రాయబడింది ఘనుని ఒకడు చనిపోయినప్పుడు వాని ఘనత వాని వెంట దిగద్దు. ఎంత ఘనుడైనా వజ్ర వైడూర మరకత మాణికలు ధరించిన వాడైనా చనిపోయిన తర్వాత చందనపు మొక్కలు తీసుకుని వచ్చి కాల్చి వేయాల్సిందే, కర్రలు తీసుకుని వచ్చి కాల్చి వేయాల్సిందే. క్రైస్తవేతరులైతే, క్రైస్తవుడైతే తిరిగి ఆరడుగులకు గొయ్యి ప్రభు నాకు బంగారు గొయ్య చేయించు చేసేవాళ్ళు ఎవరు, వెండి గొయ్య చేయించు చేసేవాళ్ళు ఎవరు, నేను చావను, చావకుండా ఉండటానికి ఎలాగ వీలవుతుంది? ఈ శరీరం మనుషులొక్కసారే మృతి పొందవాలని నియమించబడి ఉన్నది. ఇవన్నీ మొదలైన కళ్ళకు కట్టినట్లుగా కనబడుతుండగా ఆ దేవుడు శిల్పి నిర్మాణకుడైన పునాదులు గల పట్టడం కొరకు ఎదురు చూస్తూ ఆయన కొరకు ముందుకు సాగిపోవాలని దేవుడు కోరుతున్నాడు. ఈ మధ్యాహ్నం తిరిగి ప్రభు దగ్గరికి వస్తామా? సమకూర్చబడదామా? కడగబడదామా? శుద్ధీకరించబడదామా? తిరిగి మనల్ని ప్రతిష్ఠించుకుందామా? ప్రభువా, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వాదకరముగా చేయి. ప్రార్థన.